एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल मिडिल क्लास स्पेशल बाइट्स इवाला मंची मुंत मसाला दुरिके प्लेस चूपिंचबोतुन्नामन्नमाट एंड मन चैनल मालपूरी वीडियो पेट्टाम कदा अदी मालपूरी स्वीट टेस्ट चेयगाने वेंटने हॉट तिनालनिपिंचिंदी आ लेट चेयकुंडा इक्कड आगिपोयामन्नमाट ई बाबे प्रिपेर चेसे मसाला चाला टेस्टीगा उंटुंदी मीरु गुंटूरु वच्चारंटे गल्ली गल्लीलो इदि कनपडुतुंदी अन्नी चोट्ल सेम टेस्टे उंटुंदी काकपोते मेमु इक्कड ट्राई चेसाम चाला मंचिगा अनिपिंचिंदी वै नाट मीकु कूडा एंदुकु चूपिंचकूडदु अनिपिंचिंदी सो चूपिंचेस्तुन्नाम अन्नमाट अंड इतन दग्गर चाला वेरैटीस उन्नायन्नमाट मसालालोने దీంట్లో మేము టమాటో స్లైస్ మసాలా ట్రై చేసాము చాలా బాగుంది మేము ఇక్కడ ఉన్న కొంచెంసేపట్లోనే చాలా మంది ఇక్కడ బంగాల్ దుంప మసాలా అలాగే టమాటో స్లైస్ మసాలా ఎక్కువగా తిన్నారన్నమాట ఇక్కడ అవి చాలా బాగుంటాయట అండ్ ఇక్కడ అతను ఎప్పటి నుండి స్టార్ట్ చేసాడో అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి కనుక్కుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా రాబోతుంది కాబట్టి సో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ ఇతను ప్రిపేర్ చేసే అన్ని మసాలాలలో సేమ్ salt అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఈ పప్పు ఉంది కదా ఉడుకుతోంది కదా అది ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ కామన్ గా వేస్తున్నారు కాకపోతే మనం ఏది ఆర్డర్ చెప్తే దాంట్లో ఎక్స్ట్రాగా బంగాల్ దుంప కాని టమాటోస్ కాని లేదంటే అటుకులు ఇలా వెరైటీ వెరైటీ మనం ఏది ఆర్డర్ చేస్తే దాన్ని బట్టి అవి వేస్తున్నారు అన్నమాట అండ్ పై నుండి కొంచెం పెరుగు వేసిస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు అసలు మర్చిపోకండి వేయించుకోవడం सो चूस्तुनार कदा ई बटानी मसाला कूडा चाला बागुंटुंदी इक्कड ईवनिंग स्नाक्स कोसम एक्कुवगा इवे तिंटू उंटारु इक्कड दग्गर वाळ्ळु अंड वील्ल रिव्यूस कूडा मेमु कनुक्कुन्नामु इक्कड फुड चाला बागुंटुंदंट टेस्ट कूडा ఇలాంటి బండ్ల దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆనియన్ బజ్జీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది పై నుండి నిమ్మరసం కలిపేసి ఇస్తారన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మామిడికాయ సీజన్లో అయితే మామిడికాయ ముంత మసాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకు కూడా మామిడికాయ ముంత మసాలా అంటే ఇష్టము అండ్ విడిగా ఒక రోజు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొరుగులు వాటి వల్లే ఈ ఫ్లేవర్ అంతా మారిపోతుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట ఈ టమాటో స్లైస్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే ఇలా టమాటోస్ ని కట్ చేసి దాని మీద పెప్పర్స్ అన్ని యాడ్ చేస్తున్నారు salt కారం కొంచెం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి పై నుండి బొరుగుల మిక్చర్ ని గార్నిష్ లాగా చేసి ఇస్తున్నారన్నమాట స్లైస్ స్లైస్ అలా నోట్లో పెట్టుకొని తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి బండ్లు ఎప్పుడైనా కనిపించినప్పుడు టమాటో స్లైస్ ని తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం ఇలాంటి మసాలాలు ఎక్కడ తిన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను చెప్పాను కదా ఇక్కడ బజ్జీ బాగుంటుందని ఇలా బజ్జీని మధ్యలోకి కట్ చేసి మధ్యలో ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసి పై నుండి స్పైసెస్ యాడ్ చేసి ఇస్తారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ తట్టి ఏమేం దొరుకుతాయి మనకి ఐటమ్స్ ఇక్కడ చాతన బటాని మసాలా బజ్జీ మసాలా మాల్ మిక్చర్ మసాలా మిక్చర్ మసాలా పల్లి పల్లి మసాలా అల్సమల మసాలా టమాటా స్లైస్ बज्जी पड़ी बज्जी बना पड़ी बज्जी मुटे माल मिचर मिचर मुंत मुंत मसाला बटानी मुंत मसाला సో విన్నారు కదా ఈయన మాటల్లోనే ఈ అడ్రస్ వచ్చేసి అరండల్పేట 4/15 అన్నమాట ఎవరైనా ఇటువైపు వస్తే తప్పకుండా ట్రై చేయండి అండ్ గుంటూరులో ఇలాంటి బండ్లు చాలా చోటే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా కామన్ గా అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తారు మాది ఈ ఏరియా అండి ఏం సర్కల్ నుంచి వస్తారు ఇక్కడ జస్ట్ 10 ఇయర్స్ ఉంది 10 ఇయర్స్ టేస్ట్ ఎలా ఉంటుంది నైస్ చాలా బాగుంటుంది కాస్ట్ వరంగా ఎక్కువ తీసుకుంటున్నారు తక్కువ తీసుకుంటున్నారు చాలా బెటర్ గుంటూరులో చాలా బెటర్ ఎస్ ఫైనల్లీ టేస్టింగ్ టైం అన్నమాట చాలా టేస్టీగా ఉంది టమాటో స్లైస్ మసాలా అయితే అండ్ ఇదండి వాల్టి వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము అప్పటి వరకు టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్